ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఇప్పుడు భారతదేశంలో 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. అసలు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రుల యొక్క లక్షణాలు, గుణాలని మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఎవరు ధనవంతులుగా ఉండేది, అత్యధిక ధనం ఎవరి దగ్గర ఉండింది, ఇది మనం తెలుసుకోవాలి. అయితే మనము మన లిటరేచర్, మన యొక్క ఏవైతే కథలు, కావ్యాలు, పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించాల్సి వస్తుంది. ఇతిహాసాలు ఇవి. ఇప్పుడు మీరు వేదంలోకి వెళ్ళారనుకోండి, వేదంలో ఏ మనిషి చరిత్ర ఉండదు, కాబట్టి వేదంలో ఇది తెలియబడదు, కేవలం మనకి ఇతిహాసాలు తెలియబడుతుంది. ఇప్పుడు మనకున్న వేద జ్ఞానం ప్రకారం, ఇతిహాసాల జ్ఞానం ప్రకారం, పురాణాల జ్ఞానం ప్రకారం మనం పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, ఎవరిదైనా చరిత్ర రాసినప్పుడు లేకపోతే ఏదైనా విషయాలు చెప్పినప్పుడు ఆ విషయాల్లో ఎంత సత్యం ఉంది, ఎంత అసత్యం ఉంది అని గ్రహించడానికి వీలు పడుతుందన్నమాట. మనము ఒక పని చేయొచ్చు, ఇది వీలు పడడానికి మనం ఒక పని చేయాలి. అదేంటంటే, ఫస్ట్ మనకి తెలిసిన కథలు చూద్దాం. హరిశ్చంద్ర నాటకం ఎన్నోసార్లు చాలామంది చూసుంటారు, హరిశ్చంద్రుడు సినిమా చూసుంటారు. అందులో హరిశ్చంద్రుడు క్షత్రియుడు, రాజు. విశ్వామిత్రుల వారు ఆయన దగ్గరికి యాచనకు వస్తాడు, దానం కావాలని. యాచిస్తున్నాడు అంటే అతను ధనవంతుడు కాదని స్పష్టం. యాచనకు వచ్చినప్పుడు నేను ఒక పెద్ద మహాయజ్ఞం తలపెట్టాను, దానికి ధనరాశి కావాలి అంటే హరిశ్చంద్రుడు, సరే నేను తప్పకుండా ఇస్తాను, ఎంత కావాలో చెప్పండి అంటాడు. మాట తప్పకూడదు అని చెప్పి ఓ అని ఒక లెక్క చెప్తాడు. అది మన అందరికి తెలిసిందే, అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు హరిశ్చంద్రుడు అది తీర్చలేక, ఆ ధనం ఇవ్వలేక తను అమ్మేసుకుంటాడు బజారులో తన భార్యను అమ్మేస్తాడు, తాను అమ్ముడు పోతాడు. తాను అమ్ముడు పోయినప్పుడు ఎవరు కొనుక్కుంటారండి? అతనిని బ్రాహ్మణులు కొన్నారా, క్షత్రియులు కొన్నారా, వైశ్యులు కొన్నారా, లేక శూద్రులు కొన్నారా? ఇప్పుడు మరి శ్మశాన వాకిట్లో ఉండేది శూద్రులే అని చెప్పి అందరూ అంటారు కదండి. కాబట్టి మనకి శ్మశానంలో ఉన్న అధిపతి కొన్నాడు అంటే ట్యాక్స్ కలెక్షన్ అన్నది అక్కడ జరుగుతోంది. మీరు గమనించండి, హరిశ్చంద్రుడు భార్యని, తన భార్య పిల్లవాడిని తీసుకొస్తే దహన సంస్కారం కోసం, అతను మూల్యం చెల్లించిందే, నేను దహన సంస్కారాలు చేయలేను, ఇక్కడ పన్ను వసూలు చేయవలసిందే అని చెప్తాడు. అంటే పన్ను ఆ రోజుల్లో అక్కడ శూద్రుడు వసూలు చేసేవాడు, ఒకటి. రెండోది ఏంటంటే, ఆయన హరిశ్చంద్రుడిని కొనగలిగాడు అంటే ఎంత ధనవంతుడైతే కొనగలుగుతాడండి చెప్పండి. సో ఎవ్వరూ కొనలేని పరిస్థితుల్లో ఇతను అత్యధిక ధనమిచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి శూద్రులు ఆ రోజుల్లో ధనవంతులు అని చెప్పవలసి వస్తుంది ఖచ్చితంగా. సరే, అది కూడా ఎక్కడ? కాశీనగరంలో, ఇంకెక్కడో కాదు. కాబట్టి ఇలాంటి విషయాలు మనము మన పురాణ ఇతిహాసాల్లో చెప్పుకోవాలి. ఒకవేళ బ్రాహ్మణులే కుట్ర చేసి, లేదు లేదు అలా మనం శూద్రులను గొప్పవాళ్ళని చేద్దాం అనుకున్నానుకో, ఎవడు చేయడండి. ఏ హిస్టరీ బుక్ అయినా తిరిగేస్తే ఎవడు వాడికి గొప్పలు చెప్పుకోవడమే ఉంటుంది, కానీ నేను పేదవాడిని చెప్పుకోవడం ఉండదు. ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు కనుక మహాభారతం తిరిగేస్తే అందులో విదురుడు ఎవరండి? విదురుడు ఒక శూద్ర స్త్రీకి పుట్టినవాడు, అయినా సరే అతన్ని ఒక మినిస్టర్ లెవెల్లో పెట్టారు.
మినిస్టర్ని చేశారు. కృష్ణుడు భోజనం చేయడానికి వెళ్ళేటప్పుడు విదురుడి ఇంట్లో భోజనం చేస్తాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో విదుర నీతి ఇప్పటికీ మనకి ఆచరణలో ఉంది. సో ఎవరు విద్యావంతులైతే వాళ్ళు చెప్పేది విన్నాం మనం, అంతేకాని అవిద్యతో ఉన్న వాళ్ళని వినలేదు కదా. ఇది రెండోది. తర్వాత మీరు గమనిస్తే మీరు మహాభారతమే కాకుండా రామాయణంలోకి వెళ్తాం. రామాయణంలో ఒక చాకలి వాడి చెప్పడం మూలంగా రాముడు సీతను వదిలేశాడని మన కథలు ఉండనే ఉన్నాయి. కాబట్టి చాకలివాడు అన్నప్పుడు, ఆ రోజున చాకలి అన్నప్పుడు అతను శూద్రుడే అయి ఉండాలి కదా లెక్క ప్రకారం మరి. సో అతని మాటకు అంత వాల్యూ ఇవ్వవలసిన అవసరమే ఉంది రామచంద్రుడికి? పోనీ రామాయణం రాసేటప్పుడు ఎవరో గొప్ప వ్యక్తి అన్నాడు అందుకే రాముడు వదిలేశాడంటే గొప్పగా ఉంటుందేమో కదా. కాబట్టి ఆ రోజుల్లో ఎవరిని ఎవ్వరు ఎక్కువ తక్కువ చూడలేదండి. ధనవంతులంతా శూద్రులే ధనవంతులండి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అంత ధనవంతులు లేరండి. శూద్రులే అధిక ధనవంతులు. మీరు గమనించి చూడండి, మీరు మొత్తం మన హిస్టరీలో బ్రాహ్మణులు ఎప్పుడూ దానాల కోసమే వెళ్ళేవాళ్ళు. దానాలు, దానం కావాలండి, ఇది చేద్దాం అది చేద్దాం అన్నారు. పైగా మీరు కథల్లో చూస్తే పేద బ్రాహ్మణుడు అనే రాస్తారు, ఎక్కడ ధనిక బ్రాహ్మణుడు అని రాయడం జరగదు అనమాట. ఏమన్నా కథలు ఉండొచ్చేమో కానీ మనకి సత్యాలు బోధించేటప్పుడు ఏది సత్యమో అది చెప్తారు. మనకి మహాభారతంలో ఇంకో కథ కూడా ఉంది. ఒక బ్రాహ్మణుడు ఒకసారి తినడానికి ఏమీ లేకపోతే, గతి లేకపోతే అట్లా వెళ్తూ ఉంటే ఒక రైతు ఏవో గింజలు తింటూ ఉంటే వాటిని కూడా అడుక్కొని తిన్నాడు. సో ఇలాంటి కథలు మనకి మహాభారతంలో కనిపిస్తాయి, మన పురాణాల్లో చాలా కనిపిస్తాయి. అలానే మీకు వరాహ పురాణంలో మనకు ఒక కథ కనిపిస్తుంది. ఒక బ్రాహ్మణుడు తన కొడుకు ఇష్టపడ్డాడని ఒక కటిక వాడి కూతురికిచ్చి చేస్తాడు. సో ఇలాంటి కథలు మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ధనవంతులు ఎవరు ఉండిరి ఒకప్పుడు అంటే శూద్రులే ఎక్కువ ధనవంతులుగా ఉండి. మరి ఈ రోజున వాళ్ళందరూ అట్టడుగున పడి ఉన్నారు అనే ప్రశ్న వస్తుంది. దీనికి కారణము ముస్లిం రాజులు దండయాత్ర చేయటము, ఆక్రమించుకోవటము, తర్వాత యూరోపియన్స్ వచ్చి ఆక్రమించుకోవటము, క్రిస్టియానిటీ ప్రబలడము దీనికి ముఖ్య కారణం అన్నమాట. ఎందుకంటే మీరు చూడండి, మన దేశంలో వంశపారంపర్యంగా ఆచారాలు వస్తున్నాయి, కుల వ్యవస్థ అని చెప్పి ఈనాడు కొంతమంది కదిరి కృష్ణ లాంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, కంచి ఐలయ్య ఇలాంటి వాళ్ళు దుర్మార్గ ప్రచారాలు చేస్తున్నారు. కానీ మీరు గమనిస్తే ఇప్పటికీ బ్రిటిష్లో యువరాజు కానీ యువరాణి కానీ ఒకే వంశస్థులు వస్తున్నారు. వాళ్ళు వేరే వాళ్ళని చేయట్లేదు. వాళ్ళకే బకింగ్హామ్ ప్యాలెస్ ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళని అలా రాజులుగా ఉండనిస్తూ వచ్చారు. అంటే ఎవరిది వంశ పారంపర్య ఆచారం అండి చెప్పండి? ఆ వ్యవస్థ మన దేశంలో ప్రవేశపెట్టింది యూరోపియన్స్, కుల వ్యవస్థ. అంతకుముందు మనకి కుల వ్యవస్థ లేకుంది, వర్ణ వ్యవస్థే ఉండింది. మనము ఈ కథలన్నీ చూసినప్పుడు, ఈ ఇతిహాసం పరిశీలించినప్పుడు మనకు తెలిసేది అది. తర్వాత కదిరి కృష్ణ రావణాసురుడు గద పుట్టుకొని వచ్చి చంపాడు, ఎందుకంటే మనంతా రాళ్లతో రప్పలతో ఉండేవాళ్ళం, రాముడు కృష్ణుడు బాణాలతో వచ్చాడు అని చెప్తున్నాడు. అసలు గమనిస్తే మీరు, ద్వాపరయుగంలో ద్వంద్వ యుద్ధం జరిగేది ఎవరి మధ్యలో? దుర్యోధనుడు భీముడి మధ్యలో. వాళ్ళు గదాయుద్ధమే చేశారు, భీముడు గద పట్టుకొని తిరిగాడు. మరి భీముడు అర్జునుడు వీళ్ళందరూ కూడా ఒక తల్లి బిడ్డలే కదా. మరి వాళ్ళు ఒకళ్ళు బాణం పట్టుకుంటే ఇంకోళ్ళు గద పట్టుకున్నారు, ఇంకొకళ్ళు శూలం పట్టుకున్నారు. ఇలా రకరకాల ఆయుధాలు ఎవరికి ఇష్టమైన వాడు పట్టుకున్నారు, ఎవరికి ఏది అనుకూలమో అది చేశారు. సో ఇది మనం గమనించాలి. అంతేకాని ఏది పడితే అది మనం మాట్లాడకూడదు, కుల వ్యవస్థ అని చెప్పి.
వర్ణ వ్యవస్థలో ఉంటే మనము ఆ వర్ణ వ్యవస్థ ప్రకారము ఎవరైతే శూద్రులు ఉండిరో వాళ్ళే ధనవంతులు. మనకి రామాయణం నుంచి మహాభారతం నుంచి అనేక ఇతిహాసాల నుంచి కథల నుంచి మనకి తెలిసేది ఏంటంటే శూద్రులే ధనవంతులు, మిగతా వాళ్ళు బ్రాహ్మణుడు ఎప్పుడూ దానం కోసం ముందుకెళ్ళటమే, దానం ఇవ్వండి యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి అనేవాళ్ళు తప్పితే వాళ్ళు ఇంకొక వ్యవస్థలు లేకుండేవి. క్షత్రియులు ధర్మం కోసమే పోరాడి వాళ్ళు జీతాలు తీసుకున్నారు. తెలుసా మీకు, మీరు దశరథ మహారాజు, రాముడు, లక్ష్మణుడు, సీత, కౌసల్య, కైకేయి, సుమిత్ర వీళ్ళందరూ కూడా, భరత శత్రుఘ్నులందరూ కూడా జీతాలు తీసుకున్నారు. కాబట్టి రామాయణంలో మీరు చూడండి, జీతం వాళ్ళకు జీతం ఉండింది. సో వాళ్ళు ధర్మాన్ని పాలించటం కోసం వాళ్ళు సంపాదించిన దాన్నే మళ్ళీ వాళ్ళు జీతం కింద తీసుకునేవాళ్ళు. అంతేకాని మాది ధనం మేము ఖర్చు పెట్టుకుంటాం అనే వ్యవస్థ ఎప్పుడూ లేకుండా అన్నమాట. దశరథుడు కనుక రాముని పంపించాలి అనుకుంటే ధర్మస్థాపన కోసమే పంపించాడు తప్పితే ఏదో యుద్ధానికి పంపించలేదు. అలా మన దేశంలో రాజులు ఎప్పుడూ కూడా విదేశీయుల మీద దండయాత్ర చేయలేదు. ఒకవేళ కదిరి కృష్ణ చెప్పినట్టుగా ఈ ఆర్య జాతి అన్నది ఒకటి ఉండి అది ఎక్కడో సెంట్రల్ యూరోప్ నుంచి వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకున్న పరిస్థితి ఉండుంటే వాళ్ళు తిరిగి వేరే దేశాలకు కూడా వెళ్ళి ఆక్యుపై చేసుకునేవాళ్ళు. కానీ మనకి ఎక్కడా చరిత్రలో ఎక్కడా భారతదేశపు రాజులు వేరే దేశాన్ని దండయాత్ర చేశారు అని లేదండి. అంటిల్ వేరే దేశస్తులు మన మీద దండయాత్ర తీసి మన ప్రాపర్టీని ధ్వంసం చేసి లేదా మన ప్రాపర్టీని ఎత్తుకుపోయి లేదా మన మనుషుల్ని ఎత్తుకుపోయి లేకపోతే మన మనుషుల్ని చంపి తినటము రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళని చంపడానికి మాత్రమే మన వాళ్ళు ముందుకెళ్ళారండి. బకాసురుని భీముడు అట్లనే చంపాడండి. ఇప్పుడు రామాయణ కాలంలో ఉన్న రాక్షసులను చంపిన తర్వాత కొన్ని వంశాలు ఇంకా మిగిలిపోతాయి, వాళ్ళ వంశాల్లో మళ్ళీ పుట్టుకుంటూ వస్తుంటారు. అలాంటి బకాసురుని భీముడు చంపాడు. బకాసురుడు మనుషుల్ని తినేవాడు, సో అతన్ని చంపాడు. సో ఇలా మనము అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే చరిత్రను వక్రీకరించటము తప్పుగా మాట్లాడటం చేయకూడదండి. అలానే మనుధర్మ శాస్త్రాన్ని తగలపెట్టడం లాంటివి చేశారు. అసలు మనుధర్మ శాస్త్రంలో అనవసరమైన మాటలు ఇరికిచ్చిందే ఇలాంటి సెల్ఫిష్ పర్సన్స్, కదిరికృష్ణ లాంటి వాళ్ళే ఇరికిచ్చి వాటిని ప్రింట్ చేయించి, చూసారా మన శూద్రుల గురించి ఎంత నీచంగా రాస్తున్నారని చెప్పి ఆ పుస్తకాలు తగలబెట్టి ప్రయత్నం చేసి మన దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. కదిరికృష్ణ ఏమన్నాడంటే ఈ వీళ్ళు అగ్రవర్ణాలు వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన రాజ్యం మన ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యం అన్నాడు. కుల వ్యవస్థ వాళ్ళు తీసుకొచ్చారన్నాడు. మరి కుల వ్యవస్థ వాళ్ళు తీసుకొచ్చారు అనుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అని విడిగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మరి వాళ్ళందరినీ ఒక కట్ట కట్టి ఒకే రిజర్వేషన్ ఇచ్చేయి, ఎస్సీ ఎస్టీ బీసీల కింద విడగొట్టద్దు. ఫస్ట్ ఆ ప్రయత్నం చేస్తావా నువ్వు కదిరికృష్ణ? సో ఇలాంటి ప్రయత్నాలు చేయి, అప్పుడు వాళ్ళందరూ ఒకటేదో ఒప్పుకుంటారా? వాళ్ళు ఎస్సీకి రిజర్వేషన్ ఎక్కువ, ఎస్టీకి రిజర్వేషన్ ఎక్కువ, బీసీలో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఇలా సెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ నంబర్ పర్సంటేజ్ వేరుగా ఉంటుంది, అలానే స్త్రీలకు పర్సంటేజ్ వేరుగా ఉంది. సో వీటన్నింటి కలిపి 50% అని చెప్తావా? పోని ఎవరికి ఎవరికి వస్తే వాళ్ళు తీసుకోండి అంటావా? ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి కదిరికృష్ణ ఇలాంటి ప్రయత్నాలను చేయొద్దు. తప్పుడు ప్రయత్నాలను చేస్తున్నావు, దేశాన్ని విభజించే ప్రయత్నం చేయొద్దు. నువ్వు అణగారిన వాళ్ళ కోసం పోరాడుతున్నావు, ఆ పోరాడు. దానికోసం ఎవరైతే ఎక్కడైతే అణగారుకున్నారో ఎవరినైతే అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కోసం ప్రయత్నం చేయి. కానీ చరిత్రను వక్రీకరించద్దు. చరిత్రలోకి వెళ్ళండి. హరిశ్చంద్రుడు అమ్ముడు పోయింది ఒక శూద్రుడికి. మరి అమ్ముడు పోవడం అంటే ఎంత ధనం, ఎవరు ఇవ్వలేని ధనం ఆ శూద్రుడు ఇచ్చి తీసుకెళ్ళాడంటే శూద్రుడు ధనవంతుడు కాక అక్కడ క్షత్రియ వైశ్య బ్రాహ్మణులు ధనవంతుడా? కాదు కదా. ఈ విషయాలు తెలుసుకోండి. మనము తస్మాత్ జాగ్రత్త, దేశాన్ని విభజించడానికి కదిరికృష్ణ, కంచె ఐలైంట్ లాంటి దుర్మార్గులు బయలుదేరారు, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానివ్వద్దు, ఎవ్వరు కూడా కులపిచ్చిలో పడద్దు. కేవలము మనము అభివృద్ధి చెందాలి, మన దేశం అభివృద్ధి చెందాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి, నెలకి 3 వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, నష్టాలు రాకూడదు,
అందరూ వర్ధిల్లాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి, సంస్కారాలు బాగుండాలి, ఇలా ప్రయత్నం చేస్తే మంచిదని మా వేదాసు వాళ్ళకి వాళ్ళ అభిప్రాయం. ఓ